నేను రీసెంట్ గా అంటే ఆనంద నీల్కంఠన్, దేవనాథ్ పట్నాయక్ వీళ్ళందరూ కొన్ని ఉంటారు కదా సార్ ఆథర్స్, అంటే హిందూయిజం మీద స్టోరీ టెల్లింగ్ చేశారు, వాటి బుక్స్ కొన్ని చదవడం, వాళ్ళ వీడియోస్ విన్నాం. ఆ తర్వాత కొన్ని థియరీస్ ఏమిన్నా అంటే, ఇప్పుడు మనం అంటే మీరు కూడా అన్నారు కదా హిందూయిజం అనేది 10th 8th సెంచరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే మనం ఇప్పుడు చెప్పుకునే హిందూయిజం విగ్రహారాధన ఇవన్నీ. సో అక్కడ నాకు ఏమైందంటే, ఇప్పుడు ముందు బౌద్ధం అంతా విస్తరించినప్పుడు స్లోగా అందరూ సన్యాసుల్లా అందరూ అయిపోతుంటే, అంటే అన్ని అన్ని రకాలుగా అందరూ అయిపోతుంటే, మరి అప్పుడు ఇంకా అదే సన్యాసుల్లా అందరూ అయిపోతుంటే ఇంకా తర్వాత భర్త ఉండదు కదా సార్. సో ఇప్పుడు అప్పుడు ఈ స్టోరీస్ ఎలా డెవలప్ అయ్యి అంటే, ఇప్పుడు ముందు శివలింగానికి ఓన్లీ మేల్ పార్ట్ని కదా ముందు పూజించేవారు, అంటే ఒక రకం సెట్. సో తర్వాత స్టోరీస్ దాని కింద అంటే ఫిమేల్ పార్ట్ అంటే పురుష ప్రకృతి అని మేల్ ఫిమేల్ అని అవి స్టార్ట్ అయ్యి శివశక్తి అని అప్పుడు స్టోరీస్ కూడా స్టార్ట్ అయ్యేవి. అంటే ముందు శివుడు అనేది ఒకరు తీసుకుంటే తను పెళ్లి చేసుకోడు, కానీ ఇప్పుడు శివుడు స్టోరీ తెలుసు చూసుకుంటే ఫస్ట్ తను పెళ్లి చేసుకోడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఫస్ట్ వైఫ్ చనిపోవడం, తర్వాత సెకండ్ వైఫ్ ఇంటెన్స్ తపస్సు చేసి మళ్ళీ శివుణ్ణి పొందడం, అంటే మొత్తానికి ఆ సన్యాసిని ఎలాగైనా పెళ్లి చేస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి శివశక్తి అని అంటే ఈ సెట్ డెవలప్ అవడం. ఆ తర్వాత రామాయణంది కూడా ఇలాగే, అంటే అప్పుడు వరకు బౌద్ధిజం అదే బుద్ధుడు రాజ్యం వదిలేసి వచ్చాడు కదా సార్. సో అలాంటి స్టోరీ ఇప్పుడు రాముడు రాజ్యం వదిలేసి వచ్చాడు, కానీ సీత కోసం మొత్తం అంత ఎత్తుకొని మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. అంటే ఇంతవరకే తీసుకుంటే తర్వాత రాముడు సీతను వదిలేసింది అదో అదో పార్ట్ పక్కన పెడితే, అంటే ఈ ఇంతవరకు స్టోరీ అయితే బాగానే ఉంటుంది. అంటే ఒక వైఫ్ని తీసుకెళ్ళిపోతే తను అంతవరకు ఫైట్ చేసి రావడం, సో ఇక్కడ నుంచి అన్ని పెళ్లికి సంబంధించింది రావడం, మళ్ళీ అందరూ ప్రతిది వేదిక్ మంత్రాలతో పెళ్లి చేయడం, సో ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అయ్యి అనేది ఒక థియరీ ఉంది సార్. నా సీక్వెన్స్ అది కాదండి. ఇప్పుడు మనకి బౌద్ధం అంటే అందరూ సన్యాసులు అయిపోతారని కాదండి. ఇప్పుడు ఎలాగైతే కొంతమంది ప్రీస్ట్లీ క్లాసు లేదా మాంక్స్ లాగా ఉండిపోతారో బౌద్ధంలో కూడా అంతే. ఓకే, మిగతా జనాలు మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు అండి. ఇప్పుడు అన్ని పనులు వదిలేసేసి మొత్తం ప్రాపంచిక విషయాలన్నీ వదిలేసి బౌద్ధం పుచ్చుకున్న ప్రతి ఒక్కడు సన్నాసి అయిపోతాడు, గుండు కొట్టించుకుంటాడు, ఇది ఒక ఇది వేసుకునేవాడు కూర్చుని మూల కూర్చుంటాడు, ఏమి లేదు. ప్రతి ఒక్కడు అడుగు తింటే ఇంకా భిక్ష వేసేవాడు ఎవడండి. బౌద్ధ సమాజం అంటే దాని అర్థం అందరూ భిక్కువులు అయిపోయి చేస్తారని కానే కాదు. దట్స్ నాట్ అట్ ఆల్ ది కేస్. ఓకే, అవును, కాకపోతే ఆ ట్రెండ్ ఎక్కువైపోవడం వల్ల సో ఇట్లాంటిది ఇంకోటి రివర్స్ యాక్షన్ ఒకటి స్టార్ట్ అయింది అని థియరీ ఉంది సార్. అది అందుకే ఇప్పుడు మీరు ఒక వీడియో కూడా శివుడిది ఓన్లీ పైన ఉంటది, ఆ తర్వాత కింద ఏదో అతికించి ఉంటది, అది పార ఫిమేల్ పార్ట్. సో అట్లాంటిది ఒకటి వచ్చింది అన్నారు. సో యా ఇది కాంగ్లోమరేషన్ లేదా అగ్లోమరేషన్ జరిగేటప్పుడు, అంటే ఒక మతం ఇంకో మతంగా రూపాంతరం చెందుతున్నప్పుడు లేదా దాని మీద ఒక మిథాలజీని క్రియేట్ చేస్తున్నప్పుడు అన్ని రకాల అటెంప్ట్స్ జరుగుతూనే ఉంటాయండి. అందులో ఎక్కడ ఇప్పుడు ఇంత పెద్ద దేశం కదా, ఇంత పెద్ద దేశంలో ఎక్కడ పడితే అక్కడ స్థూపాలు ఉండేవి, చిన్న చిన్న స్థూపాలని లింగాలు చేసేసారు. పెద్ద పెద్ద స్థూపాలని అదేంటి డిస్ట్రాయ్ అయిపోయినాయి, డిస్ట్రాయ్ అయిపోయినాయి, కన్వర్ట్ చేయగలుగుకునే కన్వర్ట్ అయిపోయినాయి. రైట్, సో ఇలాగా అన్ని రకాల అటెంప్ట్స్ జరిగాయి. ఈ ఒక్కదాని మీద ఏంటి సన్యాసం నుంచి మళ్ళీ సంసారం వైపు తీసుకురావడానికి అన్న థియరీ మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే బౌద్ధం అంటే ఓన్లీ సన్యాసులు మాత్రమే కాదు, మనకు కనిపించేది అదొకటే. అది అలవాటు చూపిస్తారండి. ఇప్పుడు థాయిలాండ్ వెళ్ళారనుకోండి, థాయిలాండ్ హ్యాస్ ఎ లార్జ్ బుద్ధిస్ట్ పాపులేషన్, మీరు అక్కడికి వెళ్తే అందరూ ఏదేంటి ఈ భిక్కుల్లా కూర్చుంటారా? లేదు కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, భిక్కులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, మిగతా పనుల వాళ్ళు మిగతా పనులు చేసుకుంటూనే ఉంటారు. సొసైటీ మొత్తం లేదు, సొసైటీ మొత్తం భిక్కువులుగా ఉంటే ఆ సొసైటీ బతకదండి, 2-3 ఏళ్ళ నాశనం అయిపోతుంది. సో ఇట్స్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు హిందూ అనగానే మనకి ఇప్పుడు ఎవరైనా ఫారినర్ హిందూ అని చెప్పి టైప్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు? మన ఏంటి రాజస్థానీ ఫేస్లు ఫస్ట్ కనిపిస్తాయి. మగవాళ్ళు ఎంత పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని నెత్తి మీద పగడీలు కట్టుకుని పెద్ద ఇదేంటి తలకి తలపాగాలు చుట్టుకుని ఉన్నవి కనిపిస్తాయి అన్నమాట.
ఇండియాకి రిప్రజెంటేషన్ లాగా ఫస్ట్ కనిపిస్తుంది. మరి దేశం అంతా అది కట్టుకుంటున్నారంటే ఎవరు కట్టుకోవట్లేదు, మేబీ 10% పీపుల్ కూడా కట్టుకోవట్లేదు దేశం మొత్తమే. సో ఇట్స్ పర్సెప్షన్ ప్రాబ్లం అండి. బుద్ధిజం అనగానే వెంటనే అందరు భిక్కులు అయిపోతారు, గుండు కొట్టించుకుంటారు. నాట్ కరెక్ట్. అంటే అంటే ఇక్కడ ఇక్కడ ఏమవుతుందండి సార్, ఇప్పుడు ఇప్పుడు అంటే బుద్ధిజం ఒక రిలీజన్ కింద అయ్యి ఇప్పుడు మామూలుగా బుద్ధిస్ట్ కన్వర్షన్ అంటే కన్వర్షన్స్ అవుతాయి, కానీ ఒకప్పుడు అంటే అంటే మెడిటేషన్ చేయడం, ఆ విహారాలకు వెళ్ళడం అంటే అలాగే ఉండేది. అంటే ఒకప్పుడు అది మతం అంటే దానికి తెలియదు అది మతం అని, మామూలుగా అలా స్ప్రెడ్ అవుతూ అన్నీ వస్తుంటాయి కదా. వాళ్ళు భగవద్గీతలో కూడా ఒకటి కోట్ చేసి చెప్పారు సార్, అంటే అర్జునుడేమో కృష్ణుడు ఇలా అడుగుతాడు, ఇవన్నీ నేను వదిలేసి ఇలా సన్యాసంగా వెళ్ళిపోవడం బెటర్ కదా, వీళ్ళందరితో ఎందుకు యుద్ధం చేయడం అంటే కృష్ణుడు ఇప్పుడు అట్లాంటి అదే ఇప్పుడు అలా చేసే ఇలాంటి యుద్ధాలన్నీ వస్తాయి, నువ్వు సన్యాసి కింద వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు క్షత్రుడివి, సన్యాసి మార్గం కూడా మంచిదే కానీ క్షత్రుడు అన్నప్పుడు నీ క్షత్రియుడి అదే వర్క్ నువ్వు చెయ్యాలి, ప్రతి ఒక్కడు ఇలాగ సన్యాసి వెళ్ళిపోతే ఎలా అంటే ఆ కంటెక్స్ట్ అలా వస్తుంది సార్. అది అన్ని స్టోరీస్ నుంచి పీసెస్ తీసుకుని కన్వీనియంట్గా పెట్టారండి. కాకపోతే ఫండమెంటల్ వాళ్ళు మిస్ చేసింది ఏంటంటే బౌద్ధం అంటే సన్యాసం అనుకుంటున్నారు వాళ్ళు. దట్స్ నాట్ ట్రూ, అసలు అది కానే కాదు. బౌద్ధం ఈజ్ నాట్ ఈక్వల్ టు సన్యాసం. దే అప్పుడు బుద్ధిజం అనగానే ఫస్ట్ పిక్చర్ కనిపించేది మెడిటేషన్ ఒకటిని కాషాయం ఇది ఇది శాల్వర్ లాగా చుట్టుకుని గుండె వేసుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది భిక్షువుల లాగా, వాళ్ళని చూస్తే ఇదే దిస్ ఇస్ బుద్ధిజం అనుకుంటారు. దట్స్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ బుద్ధిజం అండి. సేమ్ థింగ్ విత్ హిందూయిజం కదా. హిందూయిజం అనగానే నాలుగు వర్ణప్రస్థాలు ఏముంటాయి కదా సార్, అదే గృహస్థాశ్రమం, ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి. సో అక్కడ ఇక్కడైతే డిఫైన్ చేశారు, మరి అక్కడ డిఫైన్ చేశారు లేదో నాకు తెలియదు. ఈవెన్ ఐ డోంట్ నో. కాకపోతే బుద్ధిజం ఇస్ నాట్ సన్యాసం. దట్స్ ఫర్ ట్రూ. ఓకే.